స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నామండి. ఈరోజు ఇప్పుడు ఏదో కోరికలు కోరుతున్నారండి. కోడలు ఏముందండి, ఇక క్లైమేట్ ఎలా ఉంది చూసారు కదండి, ఉందండి బాగానే. అలానే ఏం చల్లగా లేదు కానీ ఉడుకుతోంది. ఏం చేయట్లేదు అత్తమ్మ, ఏమన్నా కావాలత్తమ్మ, స్వీట్ హాట్ కూడా చేసి పెట్టమంటున్నాను. ఓన్లీ హాట్ ఒకటే చేసి పెడితే బోర్ కొడుతుంది కదండి. ముందు స్వీట్ తింటే తర్వాత హాట్ తినొచ్చు. రెండు ఐటమ్కి గేలం వేసి పెట్టిందండి అమ్మ. అండి పనికి దొంగ, తిండికి ముందును. అయ్యా ఏంటి అత్తమ్మ అలా కాసా? న్యాయంగా ఉందా? అండి చేస్తా, నేను ఒక్కదాన్ని తింటానండి. నేను తింటానండి, మా అబ్బాయి తింటారండి, మా ఆయనగా తింటారండి, అత్తమ్మ తింటదండి. చూడండి ఇంతమంది తింటాం కదండి. ఇదిగోండి ఏంటి, కొబ్బరి లడ్డూలు చుట్టూ పెట్టారు. వీటితోనంట స్వీట్లు అంటండి. ఇదిగోండి కొబ్బరి లడ్డూలు, అది అర్థమైపోయిందండి. కొబ్బరి ఉండాలండి. ఏంటో, ఒక రెండు అరటికాయలు, ఒక అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిరకాయలు పెట్టారండి. ఏం చేస్తారు అత్త మీరు? బజ్జీలు వేస్తారు, అరటికాయ బజ్జీ వేసి ఈ మెత్తన పకోడీ అంటారు కదా, అల్లంతో మెత్తన పకోడీ వేస్తాను. బాగుంటుంది ఈ వాతావరణానికి అల్లం పకోడీ బాగుంటుంది. ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇది మైదా పిండి. దేనికత్తమ్మ అది? ఇది అదే బూరెలు వేయటానికి. బూరెలు వేస్తున్నారు అత్తమ్మ మీరు? కొబ్బరి లజ్జు, కొబ్బరి బూరెలు, కొబ్బరి బూరెలు, కొబ్బరి లవ్జ్ చేసుకుని ఉండలు చుట్టుకుని మనం మైదా పిండితోటి కొద్దిగా వరిపిండి కలుపుకుని బూరేసుకుంటే నిలవ ఉంటుంది. అవునత్తమ్మ. అది పాడవదు కదా, లోపల కొబ్బరి నూజు పాడవదు, పైన పెట్టిన తోపు పాడవదు. అలాగ మా అమ్మ చేసేది కావాలో అంత పిండి కలుపుకుంటే బాగుంటుంది. ఎక్కువ మైదా ఉండాలి అత్తమ్మ? ఎక్కువ మైదా వేసి కొంచెం వరిపిండి వేసుకోవాలి, బాగుంటుంది. మైదా పిండి జారిపోయినట్టు ఉంటుంది కదా. అవునత్తమ్మ. అందుకోసం అనేసి కొంచెం ఆ పిండి కూడా వేయాలన్నమాట. పిండి అండి, ఒక రెండు స్పూన్లు వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లా. ఇది ఒక 100 గ్రాములు వేసారు అత్తమ్మ? ఏది? మైదా. మైదా 1 వేసాను, 2 స్పూన్లు వేసాను వరిపిండి, 2 స్పూన్లు అంతే. అది మనం వేసుకున్న దాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇందులో ఇంకా మనం కొద్దిగా ఉప్పును, కొంచెం సోడా వేసుకుంటాం అంతే. సోడా వేయాలత్తమ్మ? వేసుకుంటే బాగుంటుంది, కొంచెం ఎక్కువ అక్కర్ల. వాటర్ సోడా అంతే, వాటర్ సోడా కాదు ఉప్పు. ఆహా సోడా అన్నారు కదా అని అత్తమ్మ. అలాగే అరటికాయ బజ్జీకి శనగపిండి అత్తమ్మ. శనగపిండి అది, ఆ శనగపిండిలో కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. ఒక్క స్పూను వరిపిండి వేస్తున్నాం, ఎక్కువ వేయకూడదు. మర్చిపోయి కారం వేసాను అనుకో, బూరె అందుకని తీసాను. ఇందులో కొంచెం కారం, ఇది కొంచెం ధనియాల పొడి టేస్ట్ కోసం. అత్తమ్మకి పైన వేసే ముందు దీని సంగతి పక్కన పెట్టేసుకుంటే తర్వాత సంగతిలోకి వెళ్ళచ్చేది. కొంచెం సోడా ఎక్కువ వేయను, బాగా తక్కువే. అలాగే ఇందులో కూడా కొంచెం సోడా ఎక్కువ వేయను. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం. కలర్ ఈ కలపటానికి వేసేసాం, వాము తెచ్చింది ఎక్కడ వాము. అవును అవి గందులో పడిందండి. ఇది గందు కొంచెం వాము వేసుకున్నాం. నాకు కలిసి వస్తుందని దాన్ని తెలిసిపోయిందండి. ఎందుకంటే అండి బెజ్జం పెట్టేటప్పుడు చాలా చిన్న బెజ్జం చిన్నది పెట్టుకోవాలండి. నేను ఇది తీస్తున్నాను కదా ప్యాకెట్, ఇందులో కొంచెం పడేటప్పటికి నా ఫీలింగ్స్ అండి. మాకు వాళ్ళకి చాలా బాగా తెలుసు, అసలు నేను తిట్టక్కర్లేదండి. నేను ఏమి అన్న అసలు అనకుండానే నా మొహంలో కనపడే రంగులు చూస్తుంది.
అప్పుడు అనుకుంటుంది బాబోయ్ అయిపోయాను ఇప్పుడు అనుకుంటుంది. రా ఏం చేయడత్తమ్మా, ఈ నీళ్ళు తీసేసి అది ఇచ్చి వామ్మండి. మొక్కల్లో వామ్మ ఏంటనుకుంటుంది. కారం నిద్రొస్తుందమ్మా, నిద్రొస్తుందని చూడండి ఎంత మంచి కోళ్ళు. ఇదేమో ధనియాల పొడి. ఏంటో వంట మీరు చేస్తుంటే నాకేం నిద్రొస్తుంది అర్థం. జాలు పాటలు డ్రైవర్ వెనకాల కూర్చుని కొన్ని పాటలు పడ్డారనుకో బస్సునాడు చేసింది. అటు స్పీడ్ చేసి పెట్టండి తినాలని ఉందని అందండి. వీడియో మొదలెట్టిన తర్వాత నిద్ర వస్తుంది అంటుందండి, ఎంత బాగుందో చూడండి. మరి ఏం చెయ్యాలంటారు మీరే కామెంట్ చేసుకోండి. తను ఏం చెయ్యాలో తనకే తెలుపుతులేదు. అత్తగారు చేస్తుంటే కోళ్ళ బద్ధకం కదండి, అది తిని పెడుతున్నాను కదండి కష్టపడి. అవును ఎంత బాగా తిని పెడద్దో. ఇప్పుడు చక్కగా కొడుకు లేస్తాడు, కొడుకున్నాడో లేసాక ఇదిగో ఉప్పు కారం మసాలా అన్ని పెట్టి బాగుంటుంది. అత్తమ్మ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదేంటి అత్తమ్మ? ఇదే మన శనగపిండి కలుపుకుంటాను. దీంట్లో కూడా ఉప్పు కారం పసుపు ఏంటది ధనియాల పొడి కొంచెం వాము వేసాను. దీన్ని కలిపేసి పక్కన పెడతాను. ఈజీ పద్ధతిలో వంట చేయటాను కానీ నేర్చుకుంటావని చూపెడుతుంటే నిద్ర వస్తుంది అంటావేంటి? లేదులే అమ్మా, ఎగిరిపోయింది అత్తమ్మ మీరు ఇచ్చిన క్లాస్కి నాకు. క్లారిటీగా ఉండాలి వంట, నీట్గా రావాలి, తొందరగా అయిపోవాలి. మనం ఏమి తడుముకున్నట్టు ఉండకూడదు. అన్నీ చేసుకుని రెడీ చేసి పెట్టి వంట మొదలు పెట్టామనుకో చిటికలో అయిపోద్ది అత్తమ్మ. చక్కగా ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఏగుతుంది ఎంతసేపు, ఇదిగో దాని ప్రాసెస్ పూర్తయింది. ఇంకా దీనిది ఉంది, దీని ఉంటే ఈ కారం చేయి దాంట్లో పెట్టాను అనుకో స్వీట్ పాడైపోతుంది. అత్తమ్మ అత్తమ్మ మీరు కూర్చోండి అత్తమ్మ, నేను నీళ్ళు దొక్కుతా నీళ్ళు పట్టుకొస్తాను అత్తమ్మ. ఇప్పుడన్నా మా అత్తమ్మ నా గురించి అర్థం చేసుకున్నారండి. ఉండండి వెళ్ళొస్తాను ఒక 5 నిమిషాలు అండి. కోడలా కోడలా కొడుకు పెళ్ళావా వెళ్ళిరా. అత్తమ్మ చెప్పండి అత్తమ్మ. ఇది బూరెలతో కలుపుకుంటున్నాం. మైదా ఒరి పిండి ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా ఇందులో. అవునత్తమ్మ. ఇది కలుపుకుంటున్నాం. శనగపిండి కూడా వేసి వేస్తారు. బాగుంటుంది అత్తమ్మ. శనగపిండి కూడా కలుపుకుంటారు కొంతమంది. మా అమ్మ అయితే ఇలా చేసేది ఎక్కువ నిలవ ఉండే. అంతేనత్తమ్మ బూరెలా వేసేసుకుంటామేనా? అంతే అంటే బాగా సోపు పలసగా ఉంటుంది అంటే మరి నిలవ ఉండాలి కదా. అవునత్తమ్మ. ఈ మనం మామూలు బూరెలాగా రాకూడదు, ఉట్టి తొక్క పలసన ఉండాలి. మైదా పైన కోటింగ్ ఉంటుంది కదా. అవునత్తమ్మ. సరిపోద్దా, కొంచెం టైం పడుతుంది అత్తమ్మ. కొంచెం మరి కాలాలి కదా. మామూలు బూరిలాగా ఇడిపోటాలు అవి ఉండవు. అడుగున అలా కూర్చుంటుంది బూరి. మైదాపిండి అంటేనే అలా ఉంటుంది కదా. శనగపిండి బీర్ బూరి కూడా ఇలాగే ఉంటుంది బూరి. ఇదిగోండి నెలల తరబడి నిలవ ఉంటాయి ఈ బూరెలు. ఈ మైదా మూలానే మీకు అడుగున పేరుకుంటుంది. ఇంకా కొబ్బరిలో ఉంటుంది. చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా చేసుకుంటారు. ఇప్పుడు కొబ్బరి చెక్క ఉందనుకోండి అది దాచుకుంటే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చేస్తారు ఎక్కువ. అత్తమ్మ అప్పుడే అయిపోయినాయా? అయిపోతాయి ఉంటున్నాయి. ఏమున్నాయి అందులో ఉంటున్నాయి అయిపోతాయి. క్రిస్పీగా ఉంటాయి పైన, లోపలేమో చక్కగా ఉంటుంది. కొబ్బరి రోజు నువ్వు నెల్లాళ్ళు నిల్వ పెట్టుకున్న అలాగే ఉంటాయి. బయటే వదిలేసుకోవచ్చు.
ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్న చోట ఎక్కువ కోనసీమ సైడు కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్న చోట లేకపోతే ఏమైనా దేవుడి దగ్గర పట్టుకున్నాయి పిల్లలు తింటాకి ఇలా చేసి పెడతారు, ఇలా చేసుకుంటారు చేసుకుని ఇలాగే నువ్వులు కూడా పెట్టుకుంటారు. అత్తమ్మ ఏంటి అత్తమ్మా అట్టిగా బజ్జీ చేస్తున్నారా? ఈ ఉప్పు కారం నూనె అన్ని పట్టుకున్నాయి కదా, లోపల మసాలా అది పట్టుకుంది కదా, ఏంటంటే భలే ఉంటుంది. దాంట్లో కావాలంటే మనం నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు, మనం వేయలేదు కానీ చెప్తున్నాను అంతే. డబల్ కోటింగ్ వేయకుండా సింగిల్ కోటింగే వేసేది. అవునత్తమ్మ. నా బజ్జీలు రెడీ అత్తమ్మా? రెడీ అయిపోయినాయి. నా బజ్జీలు అత్తమ్మా? నువ్వు ఒక్కదానివే తింటావు, నీకే పెడతాను. నిమ్మకాయ కూడా పిండుకోక్కర్లేదు ఇందులో, ఉల్లిపాయలు అవి ఏం పెట్టుకోక్కర్లేదు. అమ్మ కమ్మగా వెళ్ళిపోతా తినేయమ్మ వాడవు. అలాగే అత్తమ్మా. చక్కగా లోపల అంతా కమ్మ కమ్మగా ఉంటుందండి వాము. మనం అన్నీ పెట్టుకుని జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ వేసి కాసేపు కలిపేసి పక్కన పెట్టాను ఉప్పు అన్నీ వేసి. బజ్జీ తింటుంటే ఉంటుందండి, మనం నిమ్మకాయలు గట్ట ఏం పిండుకోక్కర్లేదు అండి, డైరెక్ట్ తినేయటమే. అంత బాగుంటుంది సాఫ్ట్గా. బజ్జీలు వేసాను కదా శనగపిండి, దాంట్లో ఇంకో కొంచెం శనగపిండి ఇంత సోడా వేసి ఇదిగో ఉల్లిపాయ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు బాగా ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసి ఇదిగో జారుగా కలిపాను పిండి. ఇది పకోడీ వేస్తాం, మెత్తం పకోడీ అంటారు, చాలా టేస్టీగా బాగుంటుంది. మేము ఎప్పుడు తెచ్చుకు తింటాం మా కోడలో. నేను అలా వేస్తానండి, అవి వేగిన తర్వాత. ఇందులో అత్తమ్మ ఉప్పు కారం మొత్తం మామూలుగా మనం మెల బజ్జీకి వేసుకుంటాం అలాగే అంటేస్తాం. అంటే ధనియాల పొడిని ఉప్పు కారం కారం వేయలేదు, ఉప్పును పసుపు వేసానంతే అంతే అత్తమ్మ. ఈ కొండ ఎలా వేగినాయి చూసారా, మెత్తన పకోడీ. ఇది ఏమి వేయలేదండి, నేను అటికే బజ్జీ వేసాను కదా పిండి, ఆ పిండిలోనూ మనం జీలకర్ర వాము అన్నీ కలుపుకున్నాం. అందులో ఏం చేశానంటే ఇంకా కొంచెం శనగపిండి వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఎక్కువ అల్లం ముక్కలు వేసాను. వేస్తే కమ్మదనం చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. కొంచెం సోడా వేసి వేసేసుకున్నాం, ఈజీగా వేసేసుకోవచ్చు. మామూలు పకోడీ కన్నా మెత్తన పకోడీ ఈజీగా అయిపోద్ది, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అల్లమే ఫ్లేవర్ అండి ఎక్కువ, ఇంకా కరివేపాకు వెయ్యలేదు. మా దేవాన్ ప్లేస్ పోయాడు అనేసి మానేసాను. ఇవ్వండి అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఇలా వేగితే చాలు, భలే ఉంటాయండి, చక్కగా ఉంటాయి. నీకు పెట్టినమ్మా, నీకు పెడతానమ్మా. నీకు ఎలా చేయించాలో తల్లి చెప్పిందండి, ఎలా తినాలో కొడుకు చెప్తున్నాడు, ఎలా వండాలో నానమ్మ చెప్పింది. చిటికలో మూడు వంటలు రెడీ చేశారండి. ఇవ్వండి రెడీ అయిపోయింది. అరటికాయ బజ్జి, కొబ్బరి బూరి, ఇది మెత్తన పప్పు. ముట్టుకుంటే దూదిలా ఉంటుందండి, లోనేమో అంతాను అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి, చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కలిపోదు. ఇవి కూడా అరటికాయ బజ్జి కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటుందో. నేను ఇది కూడా చూపించండి అత్తమ్మ, అల్లం పాజుకుడి మళ్ళీ ఉంటుందండి. అసలు ఎంత ఇష్టమో మాకు తెచ్చుకుని తింటాం, ఎంత తెచ్చుకుని తింటాం. అలాగే కొబ్బరి బూరి, ఈ బూరి అండి అదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది. తినమ్మా చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టపడతారు. ఇలాంటివి చేసుకుని మనం డబ్బాలో వేసుకుని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదండి, బయటే పెట్టేసుకోవచ్చు. మైదా ఒరిపిండే కదండి, వాడవదు. లోపల ఉన్నది కొబ్బరి నూనె, అది జిగురు వచ్చేలాగా మనం కొబ్బరి నూనె చుట్టుకుంటాం, అప్పుడు ఏం పాడవుతుంది? ఏమి పాడవదు కదా. నామా తిను వద్దా, మరి ఎందుకు తీసుకున్నావు? అలాగే చూశారు కదా మా వంట ఎలా ఉందండి, నచ్చిందా మీ అందరికీ? నచ్చినట్లయితే ఓ లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.
మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుని కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి, మరిన్ని రుచులతో కలుస్తాం.